సీఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం అందరికీ నమస్తే. నేను బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ని కలిసినట్టుగా సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు ప్రచారం చేయడం వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనం. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనేటువంటి ఒక భయం పట్టుకొని నికార్స్గా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి కర్ణి ప్రభాకర్ని టీఆర్ఎస్ వీడుతున్నాడు అన్నట్టుగా, బీజేపీలో చేరుతుండు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేటువంటిది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇటువంటి వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఇప్పటికే ప్రజల నుంచి ఆమోదం వచ్చింది, కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ మునుగోడులో బీజేపీ పంచుతున్నటువంటి డబ్బులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం.